నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ కుకింగ్ థైవ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు గురు పూర్ణిమ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మనం గురు పూర్ణిమ జరుపుకుంటాము అంటే వ్యాస పూర్ణిమ అని కూడా అంటాము నేను మా ఇంట్లో పూజ గదిలో ఉండే గురువుల ఫోటోలు కొన్ని విగ్రహాలు ఉంచి నేను పూజ చేసుకున్నాను ఈ గురు పూర్ణిమ రోజు ఇంకా ఆ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను అనమాట వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇంకా వీడియోలోకి వెళ్దామండి వీడియోలోకి వెళ్లే ముందు అంటే ఈ గురు పౌర్ణమి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనే విషయం చెప్పే ముందు ఈ మనము చిన్నప్పటి నుంచి స్కూల్స్లో మనం నేర్చుకునే ఉంటాము ఈ శ్లోకం అయితే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే వేణమ ఈ శ్లోకం ఏర్పడడానికి ఒక చిన్న కథ అనేది ఉందండి నేను కూడా ఈరోజు నాకు మా బాబాయ్ గారు వాట్సాప్లో షేర్ చేశారు అది చదువుకుని తెలుసుకున్నాను మీకు కూడా చెప్దామనేసి అనుకున్నాను సో చిన్నగా కథని చెప్తాను కౌస్తుడు అనే శిష్యుడు విద్యాధరుడు అనే గురువు దగ్గర శిష్యరికం చేస్తాడు అంటే గురు దగ్గర వేదాలు అవన్నీ నేర్చుకోవడానికి చదువు నేర్చుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు అతని దగ్గర అంటే అప్పట్లో గురువుల దగ్గర వదిలేసి వెళ్ళేవాళ్ళు కదా చదువు పూర్తయిన తర్వాత వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట అలా తనని వదిలేసి వెళ్ళిన తర్వాత విద్యలన్నీ నేర్చుకుంటూ ఉన్నాడు కొంతకాలానికి గురువు ఏదో పనిపడి బయట వేరే దేశానికి వెళ్తాడనమాట అప్పుడు అక్కడే తను ఉండి తనకి ఆ బాధ్యతలన్నీ అప్పజెప్పి గురువు గారు వెళ్తారు అవన్నీ కూడా తను శ్రద్ధగా భక్తిగా గురువు చెప్పిన విధంగా అన్నీ చేస్తూ ఉండేవాడు తర్వాత కొంతకాల కాలానికి గురువుగారు వచ్చిన తర్వాత అతని విద్య కూడా పూర్తి సమయం అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అతడిని తీసుకెళ్ళడానికి వస్తే అతడు నేను రాను మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తాడనమాట గురువు దగ్గరే ఉంటాననేసి ఎందుకు నువ్వు మీ తల్లిదండ్రులు వచ్చినప్పుడు నేను వెళ్ళనని చెప్పావు అని గురువు గారు అడిగినప్పుడు అతడు అంటాడు మీకు కొంతకాలానికి నేను మీ జాతకం గురించి తెలుసుకున్నాను అప్పుడు మీకు ఆరోగ్యం కొంచెం బాగుండదు అని నాకు తెలిసింది మీకు క్షయ వ్యాధి వస్తుందని నాకు తెలిసిందనమాట అందుకనేసి మీకు సేవ చేసుకుందామనేసి నేను మిమ్మల్ని చూసుకోవాలని అనుకున్నాను అందుకని మీ దగ్గర ఉండిపోతానని చెప్తాడనమాట అప్పుడు కొంతకాలానికి నిజంగానే గురువు గారికి అలాగే రోగం వస్తుంది ఇంకా యాత్రలు అన్నీ చేసుకుంటూ దానాలు ధర్మాలు చేసుకుంటూ ఉంటారనమాట అన్నీ తిరుగుతూ ఉంటారు కాశీ క్షేత్రానికి చేరుకుంటారు అప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా చెప్తారట అతనికి ఎందుకు ఇలాంటి అతని దగ్గర నువ్వు ఎందుకున్నావు ఆయనకి రోగం ఉంది కదా నువ్వు వెళ్ళిపో అని చెప్పినా కానీ అతడు వినకుండా గురువు మీద ఉన్న అపారమైన భక్తి ఇంకా ప్రేమతో అక్కడ ఆయనకి సేవ చేసుకుంటూ ఉండిపోతాడనమాట అప్పుడు ఆయనని పరీక్షించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చి ఆయనని పరీక్షిస్తారు అప్పుడు కూడా అతను ఎంత పరీక్ష చేసినా కానీ ఆయన వెళ్ళాడనమాట తనని గురువుని కాపాడుకుంటూ ఉంటాడనమాట అప్పుడు పరమేశ్వరుడు తన అపారమైన గురు భక్తికి మెచ్చుకొని ఆయనకు మోక్షం అనేది ప్రసాదిస్తాడు అని వరమిస్తాడనమాట అప్పుడు శిష్యుడు కౌస్తుడు ఏమంటాడంటే నాకు మీ గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన మా గురువే నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నాకు మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన మా గురువే నాకు పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఈ శ్లోకం చెప్తాడనమాట అదే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనే శ్లోకం అన్నమాట ఈ శ్లోకం చెప్పి పరమేశ్వరుడు దగ్గర కోరుకుంటాడనమాట మా గురువు గారికి ఈ వ్యాధిని తగ్గించి ఆయనకి కూడా మోక్షాన్ని ప్రసాదించండి అని నమస్కరించి వేడుకుంటు వేడుకుంటాడనమాట ఇది ఈ శ్లోకం రావడానికి నేను తెలుసుకున్న కథ అనమాట ఈరోజు నేను ఈ ఇది తెలుసుకున్నానండి ఆ విషయాన్ని మీకు కూడా షేర్ చేశాను ఇంకా నేను పూజ ఎలా చేసుకున్నాను అనే వీడియోని మీరంతా చూస్తూనే ఉన్నారు అంటే నేను కొన్ని వారాలుగా శ్రీ దక్షిణామూర్తి పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తి ఎవరంటే మనకి పరమేశ్వరుడి నూట ఎనిమిది రూపాల్లో ఒక ఒక రూపమే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపము ఇంకా ఈరోజు నేను అంటే పోయిన సంకటహర చతుర్థికి ముందు అంటే వైశాఖ మాసంలో సంకటహర చతుర్థి రోజున నేను ముడుపు అనేది కట్టుకున్నాను స్వామిని ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టుకున్నాను వినాయకుడికి ఆ బియ్యంతో ఇవాళ ఉండ్రాళ్ళు ఇంకా పరమాన్నం అనేది చేసి వినాయకుడికి నైవేద్యంగా కూడా సమర్పించాను నా కోరిక అనేది వినాయక స్వామి నెరవేర్చారనమాట అందుకు ఆయనకి దండం పెట్టుకున్నాను ఇంకా ముందుగా ఆ పీఠ అనేది అమర్చుకున్న తర్వాత దీపారాధన అన్ని వెలిగించుకొని అంటే ఇవాళ పౌర్ణమి కావడంతో కామాక్షి అమ్మవారి దీపం వెలిగించుకున్నాను ఇంకా ఉప్పు దీపం కూడా వెలిగించుకున్నాను ఉప్పు దీపంలో పిండి ప్రమిదని ఉంచి వెలిగించాను అనమాట ఇంకా దీపారాధన వెలిగించిన తర్వాత ఆచమనం సంకల్పం చెప్పుకున్న తర్వాత హరిద్రా గణపతి పూజ చేసుకున్నాను ఆయనకు నైవేద్యం సమర్పించి ఉత్తరానికి కదిలించిన తర్వాత నేను నా దగ్గర ఉండే శివలింగం ఇంకా సత్యనారాయణ స్వామి ప్రతిమకు నేను అభిషేకాలు చేసుకున్నానండి ఈరోజు పౌర్ణమి కావడంతో చాలా విశేషంగా నేను అభిషేకం చేసుకున్నాను అన్ని ద్రవ్యాలు కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్నాను ముందుగా శుద్ధ జలంతో చేసిన తర్వాత నేను వసకుము తో కూడా శివలింగానికి అభిషేకం చేశాను ఇంకా పాలతో అభిషేకం చేశాను తర్వాత గంధము పసుపు కుంకుమ ఇంకా విభూది ఇవన్నీ కూడా జల్ పన్నీర్లో ఇంకా శుద్ధ జలంలో కలుపుకొని ఉంచుకున్నాను వాటితో కూడా శివుడికి ఇంకా సత్యనారాయణ స్వామికి అభిషేకం చేసుకున్నాను ఇంకా పరిమళ ద్రవ్యాలు అన్ని కలిపి పుష్పాలు అన్ని కలిపిన సుగంధ ద్రవ్యాలు కలిపిన జలాలతో కూడా నేను అభిషేకం అనేది చేశాను చేసిన తర్వాత ధూపము దీపము చూపించి శుద్ధి చేసుకొని తుడిచేసి కుం గంధము కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచి పూజ చేసుకున్నాను అన్నమాట ముందుగా లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను అంటే కామాక్షి దీపారాధనని నేను లక్ష్మీదేవిగా భావించి అమ్మవారికి కుంకుమ అర్చన ఇంకా చిట్టిగాజులతో అర్చన చేసుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకున్నాను తులసి దళాలతో అక్కడ సత్యనారాయణ స్వామికి సమర్పించానమాట తర్వాత నేను పారాయణం చదువుకున్నాను తర్వాత నేను శివ పూజ అనేది చేసుకున్నాను శివ పూజ చేసే ముందు శివనామాలతో మనము ఆచమనం చేసి చేసుకోవాలండి ఆచమనం చేసి మళ్ళీ నేను అదాంగ పూజ అవన్నీ చేసుకొని శివుడికి అష్టోత్తరం విభూతితో చేసుకున్నాను అనమాట ఇంకా శివుడికి శ్వేత అక్షతలతో పూ అర్చన చేస్తారని అంటే బియ్యంని నీళ్ళలో తడిపి అర్చన చేసుకుంటూ ఉంటారు మామూలుగా మనం హరిద్ర అక్షతలతో చేసుకోరనమాట అలాగని విభూతి అక్షతలతో అయినా చేసుకోవచ్చు నేను అలా చేసుకున్నాను ఇంకా అష్టోత్తరం చదువుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి వెండి పూలతో మళ్ళీ ఒకసారి అష్టోత్తరం అనేది చేసుకున్నాను ఇంకా నేను దక్షిణామూర్తి అష్టోత్తరం చదువుకుంటూ అనేవి సమర్పించాను ఎనిమిది నానబెట్టుకున్నాను ముందు రోజు రాత్రి ఇంకా దక్షిణామూర్తి కూడా నూట ఎనిమిది మాల అనేది గుర్చి వేశాను ఇంకా హయగ్రీవ స్వామికి ఇంకా దత్తాత్రేయుడు కూడా ఇరవై ఏడు ఇరవై ఏడు అనేవి గుర్చి మాలగా సమర్పించాను అన్నమాట ఇలా పూర్తి చేసుకున్న తర్వాత నేను అందరికీ ఒక్కొక్క శ్లోకం అనేది చెప్పుకున్నానండి అయగ్రీవుడికేమో జ్ఞానానందమయం దేవం అని శ్లోకం ఉంటుంది కదా అది దత్తాత్రేయుడికేమో దత్తస్తవం మనకి లలిత శాస్త్రనామ పుస్తకంలో ఉంటుంది అది చెప్పుకున్నాను ఇంకా సరస్వతి దేవికి సరస్వతి దా ద్వాదశ నామస్తోత్రం చదువుకున్నాను ఇంకా సరస్వతి నమస్తుభ్యం అవి కూడా చదువుకున్నాను ఇంకా సాయినాథుడికి అష్టోత్తరం చదువుకున్నాను ఇలా నేను పూజ చేసుకున్నానండి ఇంకా తర్వాత చిన్నవి పాదుకలు అనేవి నేను తెచ్చుకుందామంటే నాకు కుదరలేదు సో అలాంటి స్టిక్కర్ ఒకటి నాకు అందుబాటులోకి వచ్చింది అంటే షాప్లో అది ఉందన్నమాట నేను అడిగిన ఇత్తడిలో వాటిలో దొరకలేదనమాట సో ఆ స్టిక్కర్ని జస్ట్ అలా ఒక చిన్న రాగి ప్లేట్ మీద అతికించి చుట్టూ పుష్పాలు పుష్పమాలనేది సమర్పించి జస్ట్ గంధమ్మ కుంకుమతో అనమాట ఇలా ఈ గురు పౌర్ణమి రోజు నేను పూజ చేసుకున్నానండి పూజ చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించాను నైవేద్యంగా ముందుగా చెప్పినట్టుగా వినాయకుడు కట్టిన బియ్యంతో పరమాన్నము పులిహోర కొంచెం చేశాను ఇంకా ఉండ్రాళ్ళు చేశాను ఇంకా కొబ్బరికాయ కొట్టాను పానకం వడపప్పు పాలు బెల్లం అటుకులు అరటి పండ్లు ఇవి నైవేద్యంగా సమర్పించాను అనమాట నైవేద్యంగా సమర్పించిన తర్వాత హారతి చూపించి మంత్రపుష్పం క్షమ అర్పణ ఇవన్నీ కూడా చెప్పుకున్నాను ఇలా ఈ గురు పూర్ణిమ రోజు నేను పూజ చేసుకున్నానండి నా పూజా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను చెప్పిన కథ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ కమెంట్ ఇంకా షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మేధా దక్షిణామూర్తే నమ శ్రీ హయగ్రీవాయ నమో నమ